శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. భగవంతుడి యొక్క సృష్టి విచిత్రమైంది. ప్రకృతి అంతా కూడా పరమాత్ముడి యొక్క అధీనం. అనేకములైనటువంటి నక్షత్రములు, అదేవిధంగా దేవతలు, ఆకాశం, ఖగోళం, ఇదంతా కూడా పరమాత్ముడి యొక్క సృష్టిలో భాగమే. మానవుడు ఏ విధంగా తను శుభాశుభ కర్మలు చేయాలి అనేటువంటి ఒక రకమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తున్నది కూడా శృతి మార్గం. ఆ శృతి మార్గాన్ని అనుసరించి శాస్త్రాలు బయలుదేరినాయి. అందులో జ్యోతిశాస్త్రం ఒకటి. జ్యోతిషం ఆమయనం చక్షుహు అని వేద పురుషునకు జ్యోతిశాస్త్రం నేత్రము వంటిది. ఇటువంటి జ్యోతిశాస్త్ర రీత్యా ఏర్పడేదే గ్రహణం. అది సూర్యగ్రహణమని చంద్రగ్రహణమని రెండు విధాలు. అమావాస్య రోజు ఏర్పడేటువంటిది సూర్యగ్రహణం, అదేవిధంగా పూర్ణిమ నాడు ఏర్పడేటువంటిది చంద్రగ్రహణం. ఇది ఆయా సిద్ధాంతకర్తల యొక్క గణనను బట్టి ఏర్పడుతూ ఉంటుంది. దాదాపుగా కొన్ని సంవత్సరాల పూర్వం ఏర్పడినటువంటి చంద్రగ్రహణం తిరిగి ఈ మాఘశుద్ధ పూర్ణిమ నాడు ఈరోజు సాయంత్రం ఏర్పడుతుంది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. సాయంత్రం 6:09 మనకి సూర్య అస్తమయం. సూర్య అస్తమయం అయిన తరువాత గ్రహణము యొక్క స్వరూపం మనకి కనిపించటం ప్రారంభమవుతుంది. అంటే గ్రహణము యొక్క ఆరంభం 5:18 గ్రహణం ప్రారంభమై రాత్రి 8:41 పూర్తవుతుంది. అందువలన చంద్రుడి యొక్క ఉదయం అనేటువంటిది మనకి 6:09 అప్పటి నుండి మనం గ్రహణాన్ని చూడొచ్చు. అయితే ఇంతకు పూర్వమే ఏర్పడినటువంటి ఈ గ్రహణ కాలాన్ని బట్టే మనకు మిగిలినటువంటి పుణ్యకాలం అనేటువంటిది అదంతా కూడా మనకి నిర్ణయం చేసుకోవచ్చు. సూర్యగ్రహేతు చతుర్యామం త్రియామంతు విధుగ్రహే నాశనంతి హవ్యకవ్యాని దేవత పితరస్తథ అని ఆగమశాస్త్రం అంతా కూడా చెబుతూ ఉన్నది. అంటే జ్యోతిశాస్త్రం, ధర్మశాస్త్రం, ఆగమ గ్రంథాలు వీటన్నిటినీ కూడా మనం పరిశీలిస్తే సూర్యగ్రహణానికి 12 ముందు, అదే చంద్రగ్రహణానికి 9 ముందుగా పుణ్యకాలము అని కూడా చెప్తారు. తావాన్ పుణ్యకాల అదంతా కూడా ఒక రకమైనటువంటి పుణ్యకాలంగా పరిగణిస్తూ ఏ విధమైనటువంటి నాశనంతి హవ్యకవ్యాని దేవత పితరస్తథ, దేవతలు కానీ పితృదేవతలు కానీ ఏ విధమైనటువంటి హవ్యకవ్యాధులు కూడా స్వీకరించరు. అందువలన ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం అంతా కూడా మనకు దేవాలయాన్ని కవాట బంధనం చేసి ఏ విధమైనటువంటి అపచారాలు జరగకుండా అన్ని ఆలయాలంతా కూడా ఉదయం 9:30 మూసివేసి రాత్రి చంద్రగ్రహణ అనంతరం ఆలయాన్ని తలుపు తీసి తరువాత శుద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయటం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తున్నది. మనమందరం కూడా ఆ గ్రహణం పట్టేటువంటి సందర్భంలో, గ్రహణ మధ్యకాలంలో, గ్రహణం విడిచిపెట్టేటువంటి సందర్భంలో, ఆ మొత్తం కూడా గ్రహణ సమయం అంతా కూడా మనం స్నానం చేసి స్వామివారికి తగినటువంటి అర్చనాదులన్నీ కూడా చేసి నివేదన లేకుండా చేసి మనం జపం చేసుకొని అనేకములైనటువంటి దానాలన్నీ కూడా ఇవ్వాలి అని కూడా మనకి ధర్మశాస్త్ర గ్రంథం ఉపదేశిస్తూ ఉన్నది. ఆ విధంగా తావాన్ పుణ్యకాల, గ్రహణం ఉన్నంత వరకు కూడా అది పుణ్యకాలంగా ఏదైతే మనం చేస్తామో శుభకార్యము, దాన ధర్మాదులు ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని కూడా ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకే మొట్టమొదటగా స్నానం చేసి అమంత్రకంగా మొట్టమొదట గ్రహణ సందర్భంలో, గ్రహణం పట్టేటువంటి సమయంలో స్నానం చేసి
తర్వాత జపం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని జపించి దాన్ని పురస్చరణ చేసుకొని తరువాత తర్పణాదులన్నీ కూడా ఇచ్చి తర్వాత దానాదులన్నీ కూడా ఇవ్వటం అనేటువంటిది ఒక రకమైనటువంటి నియమం. ఆ విధంగా కనుక చేస్తే భగవంతుడు అనేటువంటి వాడు అనుగ్రహించి ఈ ప్రకృతిలో వచ్చేటువంటి ఈ గ్రహణాల యొక్క దోషం వలన మానవులకి కూడా ఒక రకమైనటువంటి చెడు భావము, చెడు పరివర్తన కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా దూరమైపోయి ఒక ఉత్తమమైనటువంటి భావన కలిగి అందరూ కూడా భగవద్ అనుగ్రహానికి ప్రీతిపాత్రులు అవుతారు అనేటువంటిది కూడా మనకి స్పష్టంగా చెబుతున్నటువంటి ధర్మశాస్త్ర వచనం. ఆదివారం సూర్యగ్రహణం ఏర్పడితే, అదేవిధంగా సోమవారం చంద్రగ్రహణం ఏర్పడితే చూడామణి నామక సంజ్ఞ అని కూడా చెప్పబడింది. ఆ విధమైనటువంటి సంజ్ఞ అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట ఆ సమయంలో కనుక దాన ధర్మాదులు చేస్తే. ఈ రోజున బుధవారం, బుధవారం నాడు చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది. ఈ చంద్రగ్రహణ సందర్భంలో మనం అనేకములైనటువంటి దాన ధర్మాదులన్నీ కూడా చేసి ఆ చెప్పబడినటువంటి రాశివారు అంతా కూడా తగినటువంటి జపాదులు, పూజలు అన్నీ కనుక చేస్తే విశేషమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి అని కూడా మనకి శాస్త్రవచనం. గ్రహణ కాలంలో నిద్రించకూడదని, గ్రహణ కాలంలో మూత్ర విసర్జన చేయకూడదని, గ్రహణ కాలంలో ఏ విధమైనటువంటి భక్ష్య భోక్ష్యాదులన్నీ కూడా తినకూడదని, ఏ విధమైనటువంటి వృధా భాషణ చేయకూడదు అని కూడా మనకి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఉపదేశిస్తూ ఉన్నాయి. తావాన్ పుణ్యకాల, ఇదంతా కూడా పుణ్యప్రదమైనటువంటి కాలం. పుణ్యప్రదమైనటువంటి కాలంలో జపదపాదులన్నీ కూడా చేసి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందాలి అనేటువంటిదే మనకు ప్రధానమైనటువంటి ఉపదేశ వాక్యం. పుష్యమి నక్షత్రం 4వ పాదంలో, ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో సంభవిస్తున్నటువంటి ఈ గ్రహణం కర్కాటక రాశి వారికి కొంత దోషభూయిష్టమైనటువంటి సమయము అని చెప్పి మనకి నిర్ణయ సింధు అనేటువంటి ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. చక్కగా ఆ వెండితో చంద్రుడి యొక్క ప్రతిమను తయారు చేసి, నాగప్రతిమను తయారు చేసి దానిని తగినటువంటి విధంగా పూజించి అర్చనాదులన్నీ కూడా చేసి తిలతండుల దక్షిణా సహితముగా దేవాలయంలో కానీ ఎవరైనా ఒక శ్రోత్రియుడికి కానీ దానం చేస్తే ఈ రాశి వారికి కలిగేటువంటి దోషాలన్నీ కూడా పోయి శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి అని కూడా మనకు శాస్త్రవచనం. జపం, హోమం, దానం, తర్పణాదులు ఇవన్నీ కూడా చేసి గ్రహణ సందర్భంలో, గ్రహణం పట్టేటువంటి సమయంలో శిరస్నానం చేసి పుండ్రధారణ ధరించి స్వామివారి యొక్క చిత్రపటం ముందు ఉండి ఏదైనా ఒక మంత్రాన్ని జపిస్తూ ఆ భగవంతుడికే పరిపూర్ణమైనటువంటి శరణాగతి తత్వంతో ఆ పరమాత్ముణ్ణి ఆరాధన చేసి చింతిస్తూ ధ్యానిస్తూ ఉంటే చివరికి గ్రహణం అయిపోయిన తరువాత ఏదైనా మళ్ళా తిరిగి స్నానం చేసి దానం గనక ఇస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అని మనకి ధర్మశాస్త్ర వచనం చెబుతూ ఉన్నది. ఇది ప్రకృతిలో జరిగేటువంటి ఒక రకమైనటువంటి వింతలు, విశేషాలు. పరమాత్ముడి యొక్క చరణం వలన, పరమాత్ముడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వలన, పరమాత్ముడి యొక్క సృష్టిలో భాగంగా ఈ విధమైనటువంటి గ్రహణాలు సంభవిస్తాయి అని. ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం సంభవిస్తూ ఉన్నది. ఈ గ్రహణాలు అనేటువంటి దానికి కూడా ఒక పురాణ కథను మనకి చెబుతూ ఉంటారు. అది స్వామివారి యొక్క కూర్మావతారం, శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించినప్పుడు మందర పర్వతాన్ని దేవతలు, అదేవిధంగా రాక్షసులు మందర పర్వతాన్ని మధించారట. ఆ మధించినటువంటి సముద్రంలో ఉంచి మందర పర్వతాన్ని మధిస్తే అమృతం ఆవిర్భవించింది. ఆ అమృతం గనక ఎవరైనా ఆస్వాదిస్తే వారు చిరకాలం ఉంటారు అనేటువంటి వాంఛతో దానిని దేవతలు, రాక్షసులు కూడా తినటానికి ముందుకొచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించి రాక్షసులకు అది ఇవ్వకుండా దేవతలకు మాత్రమే పంచిపెట్టేటువంటి విధానం కోసం ప్రయత్నించారట. ఆ సందర్భంలో
రాహుకేతువులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఈ దేవతల యొక్క పంక్తిలో కూర్చొని ఆ శ్రీ మహావిష్ణువు ఇస్తున్నటువంటి అమృతాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నారట. వేసుకునేటప్పటికి ఈ విషయాన్ని సూర్యచంద్రులు ఈ దేవతలిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువుకి సూచించారట. వారు రాహుకేతువులు అనేటువంటి రాక్షసులు వచ్చి ఈ వరుసలో కూర్చొని అమృతాన్ని ఆస్వాదిస్తున్నారు అని. వెంటనే శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రాన్ని ఆ రాక్షసులపైకి ప్రయోగిస్తే రాహు అనేటువంటి వారు అప్పటికే మింగేశాడు. లోపలికి పోవటం వల్ల, తనకి కడుపులోకి పోవటం వలన, ఆ సుదర్శన చక్రం ఛేదించటం వలన ఈ తల మాత్రమే మామూలు శరీరంతో ఉండి కింద అంతా కూడా సర్ప శరీరంతో ఉండేటువంటి వాడు రాహు. అదేవిధంగా కేతువుకి ఆ తినేటప్పటికి ఇంకా లోపలికి పోల గొంతు దగ్గరే ఉంది. ఆ సుదర్శన చక్రంతో ఆ కింద అంతానేమన్నా మామూలు శరీరం, పైన ముఖం మాత్రమే సర్ప శరీరంతో ఉండి వారిద్దరూ కూడా ఈ సూర్యచంద్రుల్ని అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటారట. వచ్చి ఈ గ్రహణ రూపంలో వచ్చి బాధించి తగినటువంటి విధంగా వారి యొక్క కక్షను తీర్చుకుంటారు అని కూడా మనకు ఒక రకమైనటువంటి పురాణ కథ. ఈ ఖగోళంలో జరిగేటువంటి వింతలు, విశేషాలు, భూమి అనేటువంటిది, దాని యొక్క ఛాయ, ఇది ఒక సైంటిఫిక్గా చెప్పేటువంటి విధానం. కానీ ఈ పురాణ కథను కూడా మనం ఆశ్రయించి మనం గనక ఒకసారి పరిశీలిస్తే, ఈ రాక్షసులు అనేటువంటి వారు దేవతల్ని బాధించేటువంటి సందర్భంలో ఆయా రాశి వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు, మధ్యమ ఫలితాలు, అధమ ఫలితాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ పూర్ణిమ నాడు చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు. చంద్రుడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనస్సు కూడా మనకి ఆహ్లాదభరితంగా ఉంటుంది. అన్నీ కూడా మనకి శుభ ఫలితాలన్నీ కూడా చేయటానికి కూడా ఒక ఆస్కారం ఉంటుంది. మనస్సు చక్కగా పనిచేస్తుంది. అదే ఈ గ్రహణం లాంటివి గనక ఒక వింతలు, విశేషాలు గనక జరిగితే మనకు చెడ్డ ఫలితాలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అందువలన ఈ గ్రహణ సందర్భం ఒక పుణ్యకాలంగా పరిగణించి ఆ సమయంలో మనం గనక స్నానం చేసి జపం, హోమం, తర్పణం, అదేవిధంగా దేవతార్చనలు, తరువాత అయిన తరువాత మళ్ళీ శుద్ధి అంతా కూడా చేసుకొని మళ్ళా దానాలు ఇవన్నీ గనక ఇస్తే ఆ భగవంతుడు చేత సృష్టింపబడేటువంటి ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి ఈ దుఃఖములన్నీ కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటువంటి ఆ దుఃఖముల నుండి కూడా ఈ జీవుడు ఏ విధమైనటువంటి చెడ్డ ఫలితాలు పొందడు అనేటువంటిది కూడా మన యొక్క ధర్మశాస్త్ర వచనం, విశ్వాసం కూడా. ఏదైనా కనుక భక్ష్య పదార్థాలు, తినదగినటువంటి పదార్థాలు కనుక ఉంటే కుశాస్తరణం, వాటి మీద దర్భలు కనుక వేసి వాటిని మళ్ళా తిరిగి గ్రహణానంతరం ఉపయోగించవచ్చు అని కూడా మనకి శాస్త్రవచనం. అయితే మనకి సూర్యగ్రహణానికి 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు ముందుగానే అది దోషకాలం అని చెప్పటం వలన మిగిలినటువంటి బాలురు, వృద్ధులు, ఉండలేనటువంటి వారు, రోగగ్రస్తులకి ఏదైనా కొద్దిగా అన్నా కాస్త వారికి తగినటువంటి విధానం ఏదైనా ఉందా అంటే, బాల వృద్ధాతురైరు వినా, బాలుడికి ఈ నియమం లేదు, వృద్ధులకి ఈ నియమం లేదు, రోగగ్రస్తులకు ఈ నియమం లేదు. వారికి అందరికీ కూడా 2 గంటల ముందుగా ఆ కాలాన్ని దోషకాలంగా పరిగణింపజేసి తరువాత గ్రహణానంతరం తగినటువంటి విధంగా సమంత్రకంగా స్నానం చేసి శుద్ధి చేసి తరువాత వారు ఏదైనా కూడా తినవచ్చు అనేటువంటి విధానం కూడా మనకి స్పష్టంగా కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఆకాశంలో జరిగేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక ఖగోళమైనటువంటి దానికి ఒక వింత. దానిని మనం సాక్షాత్తుగా చూడకుండా కొన్ని సాధనాంతరాల ద్వారా చూసి దాన్ని మనం, దాని యొక్క విశేషమంతా కూడా మనం గ్రహించవచ్చు. ఇది భగవంతుడి యొక్క సృష్టిలో భాగం. దేవాలయాలంతా కూడా ముందుగానే పూర్తిగా కవాటం అంతా కూడా బంధనం చేసి తరువాత అయిపోయిన తర్వాత పుణ్యాహవాచనం, శుద్ధి కార్యక్రమం అంతా కూడా చేసి అప్పుడు స్వామివారికి పచనం చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా నివేదన చేసి తగినటువంటి విధంగా శాంతి మంత్రాలన్నీ కూడా పఠించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక ఆచారం. ఇటు ఆచారాలు, ఇటు శాస్త్రాలు,
వీటన్నింటినీ కూడా మనం ఒక్కసారి మేళవింపు చేసుకొని ఖగోళంలో జరిగేటువంటి వింతలు విశేషాలను అన్నింటినీ కూడా మనం పరిశీలించి మన ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అని కూడా మన ధర్మశాస్త్రం యొక్క ప్రధానమైనటువంటి ఉపదేశం. ఆగమ గ్రంథాలను పరిశీలిస్తే ఈ గ్రహణ సమయంలో విశేషమైనటువంటి ఆరాధన చేయమని కూడా మనకి ఉపదేశిస్తూ ఉన్నది. గ్రహణే వర్తమానేతు శ్రాపయేత్ పురుషోత్తమం కోటి యజ్ఞఫలం ప్రాప్య బ్రహ్మలోకే మహీయతే అని కూడా మనకి అధికార వచనం. ఆ సమయంలో గనక శ్రపణ చేసి విశేషమైనటువంటి ఆరాధన చేస్తే, అంటే నివేదన లేకుండా ఆరాధన, అర్ఘ్యాంతం అర్చనం ప్రోక్తం హవిరంతంచ పూజనం అని పూజనం అనబడేటువంటిది నివేదనతో కూడినటువంటిది, అర్చనం అనేటువంటిది అర్ఘ్యప్రదానం వరకే అర్చనం, అలా అర్ఘ్యప్రదానం వరకే అర్చనం అనేటువంటిది చేసి స్వామివారికి పుష్పమాలలన్నీ కూడా సమర్పించి ఈ అభిషేకాదులన్నీ కూడా చేయటం అనేటువంటిది కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది. అదేవిధంగా మన ఇంట్లో కూడా మనం కూడా స్వామివారి యొక్క గృహార్చన అనేటువంటిది కూడా మనం చేయాలి. పట్టు స్నానం, విడుపు స్నానం, చివరికి జరిగేటువంటి మోక్ష స్నానం, ఈ మూడు స్నానాలు కనుక చేస్తే ఈ భగవంతుడికి కూడా ఈ విధంగా గృహార్చన అనబడేటువంటిది కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పని ఒక మనకి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటిది, ఆగమశాస్త్రంలో చెప్పబడినటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. మాఘమాసంలో పూర్ణిమ నాడు, బుధవారం నాడు ఈ సంభవించేటువంటి ఈ గ్రహణం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏ విధమైనటువంటి దోష ఫలితాన్ని ఇవ్వదు అందులో ఏమి సందేహం లేదు. ఎవ్వరూ కూడా దీని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు. ఆకాశంలో జరిగేటువంటి వింతలు విశేషాలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతోనే జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏ విధమైనటువంటిది జరిగినప్పటికీ కూడా మనం భగవంతుణ్ణి గనక ప్రార్థిస్తే, ఆలయాల్లో విశేషమైనటువంటి పూజలు గనక చేస్తే తద్దోషాలన్నీ కూడా పోయి అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనేటువంటిది కూడా మనకి హర్షవచనం. శ్రీ మహావిష్ణువు మనల్ని అనుగ్రహించి మనకు సుఖశాంతులన్నీ కూడా ప్రసాదిస్తారు అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.